నమస్కారం, నా పేరు ప్రసాద్. మేము చూస్తున్నా ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది ఏసూస్ జెన్ ఫోన్ మ్యాక్స్ ప్రో M1. దగ్గర దగ్గర 1 వీక్ నుంచి ఈ ఫోన్ నేను యూజ్ చేస్తున్నాను. మ్యాక్సిమం టైం నేను ఈ ఫోన్తోనే స్పెండ్ చేశాను. దీనికి సంబంధించి నేను అన్బాక్సింగ్ వీడియో చేశాను, గేమింగ్ రివ్యూ చేశాను, కెమెరా రివ్యూ Redmi Note 5 Pro Redmi Note 5తో కంపేర్ చేస్తూ ఒక వీడియో చేశాను, అండ్ స్పీడ్ టెస్ట్ వీడియో కూడా చేశాను Redmi Note 5 Pro తో కంపేర్ చేస్తూ. వీడియోస్ అన్ని మీరు చూడకపోతే నేను కార్డ్స్లో వదిలేస్తాను, లేకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు ఆ వీడియోస్ అన్ని చూడొచ్చు. ఈ వీడియో నేను ఓన్లీ ఈ 1 వీక్లో నేను నోటీస్ చేసిన ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడతాను. ఫస్ట్ మనం దీనిలో నాకు నచ్చిన విషయాల గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ నాకు నచ్చింది వచ్చేసరికి బిల్డ్ క్వాలిటీ. సో బిల్డ్ క్వాలిటీ కంటే వీళ్ళు వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అయితే చాలా చక్కగా చేశారు. మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇది కంప్లీట్ మెటల్ బాడీ అయితే కాదు, ఫుల్ మనకి ఫోన్ మొత్తం మెటల్ అయితే కాదు. మీరు Redmi Note 5 Pro చూసుకుంటే మొత్తం మనకి సైడ్స్ ఎవ్రీథింగ్ మనకి మెటల్ ఉంటుంది. కాకపోతే ఈ ఫోన్లో మనకి సైడ్స్ చూసుకుంటే ఇది పాలీకార్బోనేట్ లాగా నాకు అనిపిస్తుంది. బ్యాక్ సైడ్ మనకి అల్యూమినియం ఎలా అయితే ఫిల్లింగ్ చేశారు, అండ్ సైడ్స్ వచ్చేసరికి పాలీకార్బోనేట్ లాగా ఉంది. కొంచెం వెయిట్ అయితే తక్కువ ఉంటుంది అది. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం మనం ఫోన్ బిల్డ్ క్వాలిటీ మొత్తం చేతిలో పట్టుకున్నప్పుడు మీకు కొంచెం ప్రీమియం ఫీలింగ్ అయితే ఉంటుంది, మరి అంత చీప్ ఫోన్ పట్టుకునే ఫీలింగ్ అయితే మీకు ఉండదు. బిల్డ్ క్వాలిటీ అయితే బాగుంది, అండ్ దాంతోపాటు వెయిట్ డిస్ట్రిబ్యూషన్, ఎందుకంటే దీనిలో మనకి 5000 mAh బ్యాటరీ ఉంది. 5000 mAh బ్యాటరీ అంటే ఫోన్ మనకు కొంచెం హెవీ అనిపించాలి, కానీ ఈ ఫోన్ మనకి అంత హెవీ అయితే లేదు. మనం ఒక 4000 mAh బ్యాటరీ ఫోన్ పట్టుకుంటే ఎంత ఫీలింగ్ ఉంటుందో అంత ఫీలింగ్ ఉంటుంది. మీరు బాక్స్లో నుంచి ఫస్ట్ ఫోన్ బయటికి దిగానే మీకు అదే ఫీలింగ్ వస్తుంది, దీనిలో 5000 mAh బ్యాటరీ ఉందా అన్నట్లు వస్తుంది. సో వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అయితే మనకి చాలా చక్కగా చేశారు. సో బిల్డ్ క్వాలిటీ కూడా దీనిలో మీకు బాగుంది, ఎక్కడ మనకి ప్రెస్ చేసినా కానీ ఎవ్రీథింగ్ సాలిడ్గా ఫినిషింగ్ అయితే చేశారు, ఎక్కడ నాకు బిల్డ్ క్వాలిటీ విషయంలో ప్రాబ్లం అయితే అనిపించలేదు. నెక్స్ట్ మనకి డిస్ప్లే పైన గ్లాస్ వచ్చేసరికి 2.5D గ్లాస్. ఇది గొరిల్లా గ్లాస్ కాదా మనకేమి కంపెనీ నుంచి అయితే కన్ఫర్మేషన్ అయితే లేదు. కాకపోతే డిస్ప్లే గ్లాస్ అయితే మీకు ఒలియోఫోబిక్ కోటింగ్తో వస్తుంది. నాకైతే ఎక్కడ గీతలు అయితే ఏం పడలేదు, నేను 1 వీక్ నుంచి స్క్రీన్ గార్డ్ లేకుండా యూజ్ చేస్తున్నా కానీ ఎక్కడ నాకు స్క్రాచెస్ అయితే ఏం పడలేదు. నెక్స్ట్ నాకు నచ్చింది వచ్చేసరికి డిస్ప్లే. డిస్ప్లే దీనిలో మనకి 5.99 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే లభిస్తుంది. దీనిలో మీకు 2160x1080 పిక్సెల్స్ ఉంటాయి. ఇది మనకి 18:9 ఎక్స్పెక్ట్ రేషియోలో వస్తుంది. ఇది IPS LCD ప్యానల్, అండ్ దీనిలో పిక్సెల్ పరించి వచ్చేసరికి మీకు 402 PPI ఉంది. సో ఓవరాల్గా అయితే డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంది, అండ్ సన్లైట్ విజిబిలిటీ కూడా చాలా బాగుంది. డైరెక్ట్ సన్లైట్లో కూడా మీకు ఫోన్ అయితే క్లియర్గా కనపడుతుంది, అండ్ దీనిలో మీకు కాంట్రాస్ట్ రేషియో వచ్చేసరికి 1500:1 ఉంటుంది. ఓవరాల్గా కలర్స్ కూడా మీకు చాలా బాగున్నాయి. డిస్ప్లే అయితే మనకి పర్ఫెక్ట్ ఉందని చెప్పవచ్చు. నాకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే కనిపించలేదు డిస్ప్లేలో అయితే. నెక్స్ట్ ప్లస్ పాయింట్ వచ్చేసరికి దీనిలో మనకి హైబ్రిడ్ స్లాట్ అయితే ఇవ్వలేదు, ట్రిపుల్ స్లాట్ ఇచ్చారు. అంటే మీరు 2 నానో సిమ్లు, 1 మైక్రో SD కార్డ్, 3 ఒకేసారి మీరు ఈ ఫోన్లో అయితే పెట్టుకోవచ్చు. మైక్రో SD కార్డ్ పెట్టి మీరు 2 TB వరకు మెమొరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది మీకు డ్యూయల్ వోల్టేజ్ సపోర్ట్ చేస్తుంది. ఒకేసారి మీరు 2 జియో సిమ్లు దీనిలో యూజ్ చేయొచ్చు. 2 జియో సిమ్లు యూజ్ చేసి మీరు కాల్స్ కూడా చేయొచ్చు. మీరు ఏదైతే జియో సిమ్స్ ఈ ఫోన్లో వేస్తారు, ఈ ఫోన్లో జియో సిమ్స్కి మీరు కాల్ చేసినా కానీ కాల్స్ అయితే వస్తూ ఉన్నాయి. కాకపోతే నాకు ప్రాబ్లం నోటీస్ చేసింది ఏంటంటే, నెట్ యూజ్ చేసేటప్పుడు, ఇంటర్నెట్ యూజ్ చేసేటప్పుడు మీరు ఒకటే జియో సిమ్ యూజ్ చేయాలి, రెండింటి మధ్య స్విచ్ అవ్వడానికి అయితే రావట్లేదు. నేను అన్ని రకాలుగా ట్రై చేశాను, సిమ్ కార్డ్స్ చేంజ్ చేయడం, స్లాట్స్ చేంజ్ చేయడం, ఇట్లా అన్ని ట్రై చేసినా కానీ ఒకటే సిమ్కి అయితే మీకు ఇంటర్నెట్ అయితే వస్తుంది, రెండో సిమ్కి ఇంటర్నెట్ అయితే రావట్లేదు. సో ఇది మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఏదైనా ఒక సిమ్ నుంచే మీరు ఇంటర్నెట్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఫోన్ కాల్స్ అయితే మీరు ఏ సిమ్ నుంచి అని చేసుకోవచ్చు, 2 జియో సిమ్స్ నుంచి. అండ్ నెక్స్ట్ మనం కాల్ క్వాలిటీ, సిగ్నల్ రిసెప్షన్ వీటి గురించి మాట్లాడుకుంటే, సిగ్నల్ రిసెప్షన్ కూడా మనకి చాలా బాగుంది. ఇక్కడ కూడా నాకు నేను చూపించాను మీకు, అప్పుడప్పుడు నాకు ఫుల్ సిగ్నల్స్ వస్తున్నాయి. ఇక్కడ నాకు ఫుల్ సిగ్నల్స్ అయితే రావు, ఒక 3 పాయింట్స్ అట్లా వచ్చాయి. అప్పుడప్పుడు ఇక్కడ ఫుల్ సిగ్నల్స్ వస్తే ఒక్కోసారి డ్రాప్ అవుతున్నాయి, 4 పాయింట్స్కి అట్లా డ్రాప్ అవుతుంది. సో ఓవరాల్ సిగ్నల్ రిసెప్షన్ బాగుంది, అండ్ కాల్ క్వాలిటీ కూడా మీకు చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ మనం స్పీకర్ గురించి మాట్లాడుకుంటే, స్పీకర్ మనకి బాటంలో ఉంది, సింగిల్ స్పీకర్. సో దీని అవుట్పుట్ కూడా మీకు చాలా బాగుంది. మీకు ఇది 5 మ్యాగ్నెట్ స్పీకర్ అని చెప్తున్నారు. సో ఈ స్పీకర్ అయితే మీకు కొంచెం లౌడ్ వస్తుంది, అండ్ దీనిలో మీకు మ్యాక్స్ బాక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు బాక్స్లో. సో దీనిలో కానీ మీరు ఈ ఫోన్ పెట్టారంటే ఇంకా మీకు లౌడ్ వస్తుంది. అది మీకు సౌండ్ మీ వైపు యాంప్లిఫై చేస్తుంది, డైరెక్షన్ చేంజ్ చేస్తుంది. సో ఇంకా కొంచెం లౌడ్ అయితే వస్తుంది. మీరు మ్యూజిక్ వినేటప్పుడు మ్యాక్స్ బాక్స్ అయితే కొంచెం యూజ్ అవుతుంది. మీరు చిన్న బ్లూటూత్ స్పీకర్తో విన్న ఫీలింగ్ అయితే మీకు వస్తుంది మ్యాక్స్ బాక్స్లో ఈ ఫోన్ పెట్టి మీరు మ్యూజిక్ వినేటప్పుడు. ఈ మ్యాక్స్ బాక్స్ అయితే వీళ్ళు బాక్స్లోనే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు, మీరు సపరేట్ కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. అది జస్ట్ కార్డ్బోర్డ్ మీకు అట్టపెట్టితో వాళ్ళు తయారు చేశారు. సో అది పెద్ద కాస్ట్ ఏమి ఉండదు, దాన్ని అయితే ఫ్రీగా అయితే మీకు బాక్స్లో ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ మనకి 3.5 హెడ్ఫోన్ జాక్ బాటంలో ఉంది. దీని నుంచి ఆడియో అవుట్పుట్ కూడా మీకు చాలా బాగుంది. రెడ్మీ నోట్ 5 ప్రోతో కంపేర్ చేస్తే మాత్రం ఆడియో అవుట్పుట్ అయితే దీనిలో నాకు నచ్చింది. రెడ్మీ నోట్ 5 ప్రో ఆడియో కొంచెం మనకి లో వచ్చేది, తర్వాత అప్డేట్లో ఫిక్స్ చేశారు కానీ
సో దీనిలో వచ్చినంత క్వాలిటీ క్లారిటీ అయితే నాకు రెడ్మీ నోట్ ఫైవ్ ప్రోలో అనిపించలేదు. ఖచ్చితంగా 3.5 హెడ్ ఫోన్ జాక్ నుంచి కూడా మీకు ఆడియో అవుట్పుట్ అయితే దీనిలో బాగుంది. అండ్ నెక్స్ట్ మనకి దీనిలో సెన్సార్స్ అన్ని ఇచ్చారు, ఏం సెన్సార్స్ అయితే స్కిప్ చేయలేదు. యాక్సిలోమీటర్, ప్రాక్సిమిటీ, జైరోస్కోప్, మ్యాగ్నెటోమీటర్, ఓవరాల్గా దీనిలో మీకు సెన్సార్స్ అయితే అన్ని ప్రొవైడ్ చేశారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా మీకు బ్యాక్ సైడ్ ప్రొవైడ్ చేశారు. అండ్ చాలామంది దీనిలో ఎన్ఎఫ్సి ఉందని అడుగుతున్నారు, ఎన్ఎఫ్సి అయితే లేదు. ఐఆర్ బ్లాస్టర్ కూడా లేదు. ఇది మీకు స్క్రీన్ కాస్టింగ్కి సపోర్ట్ చేస్తుంది. ఎఫ్ఎం రేడియో దీనిలో మీకు లభిస్తుంది. అండ్ దీనిలో మీకు ఫేస్ అన్లాక్ కూడా వస్తుంది. ఫేస్ అన్లాక్ అయితే ఈ రోజు అప్డేట్లో వీళ్ళు యాడ్ చేశారు. సో దీని గురించి నేను సపరేట్ వీడియో కూడా చేశాను ఈ అప్డేట్ గురించి. ఆ వీడియో మీరు చూడపోతే ఇక్కడ కార్డ్స్లో వదిలేసిన అక్కడి నుంచి మీరు ఏ వీడియో అయితే చూడొచ్చు. సో ఫేస్ అన్లాక్ అయితే మనకి బాగానే ఉంది, బాగానే వర్క్ అవుతుంది. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే మనకి అంటే మొత్తం నేను టెస్ట్ చేశాను, ఓన్లీ ప్రాబ్లం నేను నోటీస్ చేసేసరికి ఇండోర్ లైటింగ్ అండ్ మనకి ఆర్టిఫిషియల్ లైటింగ్లో ఇది సరిగ్గా వర్క్ అవ్వట్లేదు. ఎక్కువ లైటింగ్ ఉంటే మాత్రం ఫేస్ అన్లాక్ అవుతుంది, కానీ తక్కువ లైటింగ్ ఉన్నప్పుడు అయితే ఫేస్ అయితే అన్లాక్ అవ్వట్లేదు. సో మిగతా అన్ని విషయాలు బాగానే పనిచేస్తుంది. ఫేస్ అన్లాక్ అయితే మరీ అంత స్లో లేదు, ఫాస్ట్గానే ఉంది. అండ్ మన కళ్ళు మూసుకుంటే అన్లాక్ అయితే అవ్వట్లేదు, మనం అటు ఇటు తిరిగినా కానీ అన్లాక్ అయితే అవ్వట్లేదు. సో ఇవన్నీ ప్లస్ పాయింట్సే. అండ్ కళ్ళ జోడు పెట్టుకున్నా కానీ మీకు అన్లాక్ అయితే అవుతుంది. మీ దగ్గర స్పెట్స్ ఉంటాయి కదా, స్పెట్స్ పెట్టుకున్నా కానీ మీకు అన్లాక్ అయితే అవుతుంది. ఇంప్లిమెంటేషన్ అయితే చక్కగా చేశారు, కాకపోతే కొంచెం ఫిక్స్ చేయాలి. ఇంకా అప్డేట్లో ఇండోర్ లైటింగ్, లో లైటింగ్లో ఫేస్ డిటెక్ట్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. సో చూడాలి మరి ఫ్యూచర్ అప్డేట్లో దీన్ని ఫిక్స్ చేస్తారేమో. అండ్ నెక్స్ట్ యూఎస్బీ ఓటీజీ ఫంక్షనాలిటీ గురించి మాట్లాడుకుంటే ఇది యూఎస్బీ ఓటీజీ కూడా సపోర్ట్ చేస్తుంది. నేను పెన్ డ్రైవ్ పెట్టాను, పెన్ డ్రైవ్ డిటెక్ట్ చేస్తుంది. హార్డ్ డిస్క్ పెట్టాను, హార్డ్ డిస్క్ డిటెక్ట్ చేస్తుంది. కీబోర్డ్ పెట్టాను, కీబోర్డ్ డిటెక్ట్ చేస్తుంది. మౌస్ పెట్టాను, మౌస్ డిటెక్ట్ చేస్తుంది. సో ఓవరాల్గా యూఎస్బీ ఓటీజీ ఫంక్షనాలిటీ దీనిలో మీకు బాగా వర్క్ అవుతుంది. దీనిలో మీకు ఓన్లీ 32 GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. ఏదైతే మీరు 3 GB ర్యామ్ మోడల్ తీసుకుంటారు 11,000కి, సో 32 GBలో మీకు 22 పాయింట్ సంథింగ్ మీకు మెమొరీ అయితే అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు ఫ్రీగా వస్తుంది. సో యూఎస్బీ ఓటీజీ ఫంక్షనాలిటీ సపోర్ట్ చేస్తుంది. ప్లస్ సపరేట్ మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్ ఉంది కాబట్టి మీకు ప్రాబ్లం అయితే ఏముండదు స్టోరేజ్ విషయానికి వస్తే. ఫ్రెండ్స్ మనం ర్యామ్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఓన్లీ 3 GB ర్యామ్ ఉంటుంది దీనిలో మీకు. 3 GBలో నాకు అవుట్ ఆఫ్ ది బాక్స్ 1 GB ర్యామ్ ఫ్రీగా వచ్చింది. సో ర్యామ్ అయితే తక్కువే ఉంది. యాప్స్ అయితే నేను రోజు యూజ్ చేసే యాప్స్ ఇన్స్టాగ్రామ్ కానీ ట్విట్టర్ కానీ అండ్ ఇట్లాంటి యాప్స్ యూట్యూబ్ కానీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ కానీ, సో ఇట్లాంటి యాప్స్ అయితే నేను ఎప్పుడు యూజ్ చేస్తున్నాను. వాటి మధ్య మల్టీటాస్కింగ్ చేస్తున్నప్పుడు ఎప్పుడు నాకు యాప్స్ రీలోడ్ అవ్వడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే నోటీస్ చేయలేదు. కాకపోతే నేను చిన్న చిన్న గేమ్స్ ఇప్పుడు సబ్వే సర్ఫర్స్ కానీ సోనిక్ డాష్ కానీ ఇట్లాంటి గేమ్స్ ఓపెన్ చేసినప్పుడు అండ్ కొంచెం టైం తీసుకుంటా అంటే ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ వాటిని ఓపెన్ చేయడానికి ట్రై చేసినప్పుడు రీలోడ్ అవుతూ ఉన్నాయి. సో గేమ్స్ మధ్య మీరు మల్టీ టాస్కింగ్ చేద్దాము అనుకుంటే మాత్రం కొంచెం కష్టం. అదే యాప్స్ మధ్య మల్టీ టాస్కింగ్ చేసినప్పుడు అయితే నాకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే అనిపించలేదు. అండ్ దీనిలో వీళ్ళు ఫిజికల్ ఎల్ఈడి నోటిఫికేషన్ లైట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, టాప్లో ఉంటుంది. ఇదైనా మీకు మిస్ కాల్స్ వచ్చినప్పుడు, ఎస్ఎంఎస్లు వచ్చినప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్లో వెల్లో కలర్లో బ్లింక్ అవుతుంది. అండ్ ఛార్జింగ్ పెట్టినప్పుడు ఇది మీకు రెడ్ కలర్లో వస్తుంది. అండ్ నెక్స్ట్ మేజర్ ప్లస్ పాయింట్ వచ్చేసరికి ప్రైస్లో దీనికి ఎస్ఓసి. సో దీనిలో మీకు స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్ వస్తుంది. 11,000లో మీకు ఏ ఫోన్లో మీకు స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్ అయితే లేదు. రెడ్మీ నోట్ 5 ప్రోలో తీసుకొచ్చారు కానీ ఇప్పుడు రెడ్మీ నోట్ 5 ప్రో 4 GB ర్యామ్ మోడల్ 1,000 రూపాయలు పెంచారు, మీకు 15,000కి వస్తుంది. సో 11,000లో మీకు ఇది ప్రాసెసర్ మంచి ప్రాసెసర్. మీకు ఒకవేళ గేమింగ్ కోసం మీరు ఫోన్ తీసుకోవాలనుకుంటే ఇది తప్పితే మీకు వేరే ఆప్షన్ అయితే కనపడదు మీకు 11,000లో. సో మీరు ఏ గేమ్ వేసినా కానీ చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. హెవీ గేమ్స్ కూడా మీకు చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. మరీ హెవీ గేమ్స్ మీరు పియూబీజీ అట్లాంటి గేమ్స్ మీరు ఆడుతుంటే చిన్న చిన్న ఫ్రేమ్ డ్రాప్స్ అయితే నేను నోటీస్ చేశాను. ఓవరాల్గా అయితే మాత్రం 11,000కి ఇది మీకు బెస్ట్ ఫోన్ గేమింగ్ విషయానికి వస్తే మాత్రం. అండ్ నెక్స్ట్ హీటింగ్ సమస్యల గురించి మాట్లాడుకుంటే నేనైతే మేజర్గా హీటింగ్ ఇష్యూస్ అయితే ఏమి ఫేస్ చేయలేదు జనరల్ యూస్ చేస్తున్నప్పుడు. అండ్ గేమ్స్ ఆడుతున్నప్పుడు కూడా మ్యాక్సిమం నేను 40 మినిట్స్ పైన నేను గేమ్స్ ఆడాను. సో 40 మినిట్స్ గేమ్స్ ఆడిన తర్వాత 44 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు మ్యాక్సిమం రీచ్ అయింది. సో ఇది సమ్మర్, సో మీకు కొంచెం సమ్మర్ అయ్యే వరకు అన్ని ఫోన్స్ అయితే మీకు కొంచెం వామ్ అనిపిస్తూ ఉంటాయి. ఇది కూడా మీరు హెవీ గేమ్స్ ఆడుతున్నప్పుడు అండ్ కెమెరా మీరు ఎక్కువ యూజ్ చేస్తున్నప్పుడు కానీ ఎండలో మీకు కొంచెం బ్యాక్ సైడ్ అయితే వామ్ అనిపిస్తుంది. ఓవర్ హీటింగ్ ఇష్యూస్ అయితే నేనేమి ఫేస్ చేయలేదు. అండ్ నెక్స్ట్ ప్లస్ పాయింట్ దీనిలో మనం సాఫ్ట్వేర్ అని చెప్పుకోవచ్చు. సాఫ్ట్వేర్ ఇది లేటెస్ట్ స్టాండర్డ్ వర్షన్ మీద రన్ అవుతుంది, 8.1.0 మీద రన్ అవుతుంది. అండ్ సెక్యూరిటీ ప్యాచ్ కూడా మనకి ఈరోజు ఏప్రిల్కి అప్గ్రేడ్ అయితే చేశారు. సో ఇంతకుముందు అయితే ఫిబ్రవరిలో ఉండేది సెక్యూరిటీ ప్యాచ్, ఇప్పుడు ఏప్రిల్లో రన్ అవుతుంది. సో అప్డేట్స్ అయితే వీళ్ళు బాగానే ఇస్తున్నారు. సో ఈరోజు ఇచ్చిన అప్డేట్లో చాలా వరకు ఇష్యూస్ అయితే సాల్వ్ చేశారు. సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే ఇది కంప్లీట్ మనకి స్టాక్ ఆండ్రాయిడ్ రామ్ లాగా ఉంటుంది మీకు. ఇది జెన్యుఐ, కాకపోతే మొత్తం కంప్లీట్గా మాడిఫై చేశారు. మీకు జెన్యుఐ ఉన్న ఫీలింగ్ అయితే ఉండదు మీకు. ఇది స్టాక్ ఆండ్రాయిడ్ రామ్ వాడుతున్న ఫీలింగ్ అయితే మీకు ఉంటుంది. ఆండ్రాయిడ్ 1 ఫోన్ యూస్ చేస్తున్న ఫీలింగ్ అయితే మీకు ఉంటుంది. అండ్ దీనిలో మీకు బ్లోట్వేర్ అయితే ఏమీ లేదు. కొన్ని యాప్స్ కనపడతాయి మీకు బ్లోట్వేర్, అంటే ఫేస్బుక్ యాప్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, మెసెంజర్ ఉంది, 3 యాప్సే కనపడతాయి. అండ్ వీటిని మీరు రిమూవ్ చేయడానికి లేదు, అంటే అన్ఇన్స్టాల్ చేయడానికి లేదు, వీటిని డిజేబుల్ చేసుకోవచ్చు. కాకపోతే అందరూ నాకు తెలిసి ఫేస్బుక్ అయితే యూస్ చేస్తూ ఉంటారు.
మేబీ ఇన్స్టాగ్రామ్ కొంతమంది యూజ్ చేయకపోవచ్చు, అండ్ మెసెంజర్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. సో పెద్ద ప్రాబ్లం అయితే కాదు. ఓవరాల్గా బ్లోట్వేర్ అయితే మీకు మ్యాక్సిమం ఏమీ లేదు, అండ్ దీనిలో మీకు వాల్ పేపర్స్ కూడా లేవు. నేను ఓపెన్ చేసి చూసినప్పుడు ఒక వాల్ పేపర్ కూడా లేదు. నేను ప్లే స్టోర్ నుంచి వాల్ పేపర్స్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాను. సో ఓవరాల్గా యూఐ అయితే చాలా ఫాస్ట్ ఉంది. నాకు ఎక్కడ ల్యాగ్స్ కానీ ఇట్లాంటివి అయితే ఏమి నేను నోటీస్ చేయలేదు. నేను డే టు డే యూస్ చేస్తున్నప్పుడు, నార్మల్గా మీరు ఆండ్రాయిడ్ వన్ ఫోన్ యూస్ చేస్తున్నప్పుడు ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో మీకు అట్లాంటి ఫీలింగ్ అయితే ఉంటుంది. అండ్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే యూఐలో మనకి ఏమి ఫీచర్స్ అయితే ఉండవు, మీకు ఎక్కువ వీళ్ళు ఏమి యాడ్ చేయలేదు ఫీచర్స్ అయితే. ఇది స్టాక్ ఆండ్రాయిడ్ రామ్లో ఉంచడానికే వీళ్ళు ఎక్కువ ట్రై చేశారు. కొన్ని ఫీచర్స్ అయితే యాడ్ చేశారు. సో దీనిలో మీకు మెయిన్గా చెప్పుకోవాల్సింది గెక్చర్స్ గురించి. అది ఒకటే మీకు కనపడదు, ఇంక మ్యాక్సిమం ఏం కనపడదు. సో ఈ గెక్చర్స్ చూసుకుంటే మీకు సెట్టింగ్స్లోకి వెళ్తే మీ గెక్చర్స్ అని ఉంటుంది. ఈ గెక్చర్స్లో మీకు డబుల్ ట్యాప్ టు వేకప్ ఉంటుంది. స్క్రీన్ ఆఫ్లో ఉన్నప్పుడు మీరు డబుల్ ట్యాప్ చేస్తే స్క్రీన్ వేకప్ అవుతుంది, పవర్ బటన్ ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ డబుల్ ట్యాప్ టు స్లీప్ అని ఉంటుంది. సో డబుల్ ట్యాప్ చేస్తే మీకు స్క్రీన్ ఆన్లో ఉన్నప్పుడు స్లీప్ అయిపోతుంది. అండ్ ఇంకోటి స్వైప్ అప్ ఐడియల్ మోడ్ అని ఉంటుంది. సో మనం పైకి స్వైప్ చేస్తే ఐడియల్ మోడ్లో ఉన్నప్పుడు స్క్రీన్ అయితే టర్న్ ఆన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మీరు యాప్స్ కూడా ఓపెన్ చేయొచ్చు. లాక్ స్క్రీన్ మీద నుంచే మీరు లెటర్స్ డ్రా చేసి మీకు కావాల్సిన యాప్స్ అయితే మీరు ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ చూడవచ్చు డబ్ల్యూ క్రోమ్కి సెట్ చేసాము, ఎస్ఎస్ఆర్కి సెట్టింగ్కి సెట్ చేసాము. సో డబ్ల్యూ ఇట్లా మనం లాక్ స్క్రీన్లో మనం రాయగానే క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ అవుతుంది, ఎస్ రాయగానే సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవచ్చు, మీకు ఇష్టం వచ్చిన యాప్ మీరు పెట్టుకోవచ్చు లెటర్స్కి. సో మీరు వాటిని డ్రా చేస్తే మీరు డైరెక్ట్ ఆ యాప్ అయితే ఓపెన్ చేయొచ్చు. సో ఇవి నేను నోటీస్ చేసిన ఫీచర్స్ అయితే యూఐలో. నెక్స్ట్ ఇంకో ప్లస్ పాయింట్ వచ్చేసరికి దీనికి బ్యాటరీ. దీనిలో మీకు 5000 mAh బ్యాటరీ లభిస్తుంది. సో ఇది కూడా మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు దీనికి. మీకు 1.5 డే అయితే ఈ ఫోన్ అయితే మీరు ఈజీగా యూజ్ చేయొచ్చు. ఒకవేళ మీరు మరీ హెవీ యూజర్, ఎక్కువ గేమ్స్ కెమెరా ఎక్కువ యూజ్ చేసే వాళ్ళు అయితే మీకు 1 డే అయితే మీకు బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. నేనైతే మీడియం యూజర్ని, ఎక్కువ నేను యూజ్ చేయను. సో దీనిలో నాకు స్క్రీన్ ఆన్ టైం చూసుకుంటే నేను యూజ్ చేసిన దానికి, నేను వైఫై మీద యూజ్ చేశాను, సింగిల్ సిమ్ పెట్టి యూజ్ చేశాను, నాకు 8 అవర్స్ వరకు స్క్రీన్ ఆన్ టైం అయితే వస్తుంది. ఒకవేళ మీరు డ్యుయల్ సిమ్ పెట్టేసి మొబైల్ డేటా మీద మీరు ఫోన్ కానీ యూజ్ చేస్తే మీకు 6 to 7 అవర్స్ అయితే మీకు మ్యాక్సిమం స్క్రీన్ ఆన్ టైం అయితే రావచ్చు. అండ్ నెక్స్ట్ కొంతమంది సార్ వాల్యూ గురించి అడుగుతున్నారు. దీనిలో మీకు సార్ వాల్యూ అయితే హెడ్ సార్ వాల్యూ 0.549 W/kg ఉంది, బాడీ సార్ వాల్యూ వచ్చేసరికి 1.340 W/kg ఉంది. మ్యాక్సిమం సార్ లిమిట్ మనకి ఇండియాలో 1.6 W/kg. సో సార్ వాల్యూ మనకి పర్మిసిబుల్ లిమిట్లోనే ఉంది. అండ్ నెక్స్ట్ ప్లస్ పాయింట్ దీనిలో కెమెరా అని చెప్పుకోవచ్చు. బ్యాక్ కెమెరా ఫస్ట్ అయితే మనకి వీళ్ళు ఈ రోజు ఇచ్చిన అప్డేట్లో కొంచెం ఫిక్స్ అయితే చేశారు. లో లైట్లో కొంచెం బాగా వస్తున్నాయి ఫొటోస్. అండ్ పిక్చర్స్ కూడా మనకి అంత వైబ్రెంట్గా అయితే రావట్లేదు. ఇంతకుముందు చూసుకుంటే కలర్స్ మనకి చాలా వైబ్రెంట్గా ఉండేవి. సో ఇప్పుడైతే కలర్స్ అయితే న్యాచురల్కి తీసుకొని వచ్చారు, కలర్ కరెక్షన్ చేశారు. సో ఓవరాల్గా బ్యాక్ కెమెరా అయితే ఇక్కడ చూడొచ్చు మీరు, శాంపిల్స్ అయితే చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. బ్యాక్ మనకి డ్యుయల్ కెమెరా సెటప్ ఉంది. 13 MP ప్రైమరీ కెమెరా ఉంది, 5 MP సెకండరీ కెమెరా ఉంది. సెకండరీ కెమెరా విషయంలో పోర్ట్రేట్ షాట్స్ తీయొచ్చు. పోర్ట్రేట్ షాట్స్ కూడా మీకు బాగానే వస్తున్నాయి. సో ఇప్పుడు అప్డేట్లో కొంచెం పోర్ట్రేట్ కూడా ఇంప్రూవ్ అయితే చేశారు. ఇంతకుముందు అయితే మరీ ఎడ్జ్ డిటెక్షన్ కొంచెం కష్టంగా ఉండేది, ఇప్పుడు కొంచెం ఎడ్జ్ అయితే బాగానే డిటెక్ట్ చేస్తుంది, పోర్ట్రేట్ షాట్ కూడా బాగానే తీస్తుంది. అండ్ ఇంకా ఇండోర్ లైటింగ్ లో లైటింగ్ వస్తే అప్డేట్ ఇచ్చిన తర్వాత కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే మనం నోటీస్ చేయొచ్చు. ఇంతకుముందు ఇండోర్ లైటింగ్ లో లైటింగ్లో మరీ అంత బ్రైట్గా అయితే పిక్చర్స్ అయితే లేవు, ఇప్పుడైతే కొంచెం పిక్చర్స్ చాలా బాగా వస్తున్నాయి ఇండోర్ లైటింగ్ లో లైటింగ్లో కూడా. అండ్ రెడ్మీ నోట్ 5 ప్రోతో కంపేర్ చేస్తే కొంచెం బ్రైట్ ఉన్నాయి పిక్చర్స్. కాబట్టి మరీ లో లైటింగ్కి వెళ్ళిపోతే మాత్రం రెడ్మీ నోట్ 5 ప్రో పిక్చర్స్ కొంచెం మనకి బెటర్ అనిపిస్తాయి దీంతో కంపేర్ చేస్తే. ఓవరాల్గా ఇండోర్ లైటింగ్ లో లైటింగ్లో కూడా మీకు ఇది మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ కెమెరాలో మీకు లెన్స్ అయితే కొంచెం వైడ్ ఉన్నాయి. ఒకవేళ మీరు వైడ్ యాంగిల్ ఫొటోస్ తీయాలనుకుంటే, వైడ్ యాంగిల్ అంటే గ్రూప్ సెల్ఫీస్ కానీ ఇట్లాంటి దిగే పని అయితే మీకు ఇవి యూజ్ అవుతాయి. వైడ్ యాంగిల్లో కూడా వీడియో అయితే రికార్డ్ చేస్తుంది. సో ఓవరాల్గా ఈ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే లెన్స్ అయితే కొంచెం వైడ్ ఉన్నాయి, ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అండ్ ఇంటర్నల్ మైక్రోఫోన్ కూడా దీనిలో మనకి బాగుంది. రెడ్మీ నోట్ 5 ప్రో కంపేర్ చేస్తే రెడ్మీ నోట్ 5 ప్రోలో మీకు కొంచెం లౌడ్ వస్తుంది, కానీ అంత క్లారిటీ అయితే లేదు, కొంచెం ఎక్కువ నాయిస్ కూడా పిక్ చేస్తుంది రెడ్మీ నోట్ 5 ప్రో. దీనిలో అయితే మనకి క్లారిటీ బాగుంది, ఇంటర్నల్ మైక్రోఫోన్ ఉంది. ఒకవేళ మీరు వీడియో రికార్డ్ చేస్తూ ఆడియో రికార్డ్ చేయాలన్నా కానీ ఇది మీకు బాగానే యూజ్ అవుతుంది. సో ఈ ఫ్రెండ్స్ నాకు నచ్చిన విషయాలు అయితే దీనిలో. ఇంకా నెక్స్ట్ మనం నచ్చిన విషయాల గురించి మాట్లాడుకుంటే, కాన్స్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ దీనిలో నాకు నచ్చింది వచ్చేసరికి ఫింగర్ ప్రింట్ సెన్సర్ మనకి మరీ అంత ఫాస్ట్ అయితే లేదు. ఈరోజు అప్డేట్ ఇచ్చారు, అప్డేట్లో కొంచెం ఫాస్ట్ చేస్తామని చెప్తున్నారు, కానీ మరీ అంత ఫాస్ట్ అయితే నాకు అనిపించట్లేదు. సో కొంచెం టైం తీసుకుంటుంది, ఇంతకుముందు అయితే ఇంకా టైం తీసుకుంది, ఇప్పుడు కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. సో ఒకవేళ మీరు ఫాస్ట్గా అన్లాక్ చేయాలంటే మీరు పవర్ బటన్ ఒకసారి ప్రెస్ చేసి ఫింగర్ ప్రెస్ చేస్తే మీకు తొందరగా అన్లాక్ అవుతుంది. ఇక మీరు చూడొచ్చు, మీరు స్క్రీన్ ఆఫ్లో ఉన్నప్పుడు ఆన్ చేయాలంటే మీకు కొంచెం టైం తీసుకుంటుంది, ఒక్కోసారి ఫింగర్ మనకి రికగ్నైజ్ చేయడం కూడా కష్టమవుతుంది. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే చేయాలి. అప్డేట్ అయితే ఇచ్చారు, కానీ
ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే కావాలి. అండ్ నెక్స్ట్ ఫేస్ అన్లాక్ ఆల్రెడీ చెప్పా, ఫేస్ అన్లాక్ మనకి ఇండోర్ లైటింగ్ లో లైటింగ్లో కొంచెం ఫేస్ని డిటెక్ట్ చేయడం కష్టమవుతుంది, అది కూడా ఇంప్రూవ్ చేయాలి. అండ్ నెక్స్ట్ మనకి వీడియోలో ఎలాంటి స్టెబిలైజేషన్ అయితే ప్రొవైడ్ చేయలేదు, అట్లీస్ట్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేది. సో వీడియో మనం రికార్డ్ చేసేటప్పుడు నడుస్తున్నప్పుడు కొంచెం షేక్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. అప్డేట్లో కూడా ఏమి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే వీళ్ళేం ప్రొవైడ్ చేయలేదు. అండ్ నెక్స్ట్ స్లో మోషన్ వీడియో కూడా లేదు, ఇప్పుడు అప్డేట్ తర్వాత కూడా స్లో మోషన్ వీడియో అయితే మనకి ఎక్కడ కనపడట్లేదు. అండ్ నెక్స్ట్ మైనస్ పాయింట్ వచ్చేసరికి హెచ్డిఆర్, హెచ్డిఆర్ ఇప్పుడు కొంచెం అప్డేట్లో ఫిక్స్ చేశారు కానీ కొంచెం ల్యాండ్స్కేప్లో కొంచెం బాగానే వస్తున్నాయి, కానీ ఇంకా మనకి దగ్గరగా మీరు షార్ట్స్ తీసేటప్పుడు ఫ్లవర్స్ కానీ ఇట్లాంటి ఫోటో తీసేటప్పుడు మీకు హెచ్డిఆర్ అయితే ఓవర్ బ్రైట్ అవుతుంది, వైట్ షేడ్ వస్తూ ఉంది, మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు. సో హెచ్డిఆర్ అయితే ఇంకా ఫిక్స్ చేయాలి. అండ్ నెక్స్ట్ షట్టర్ ల్యాగ్స్ కూడా ఉన్నాయి, హెచ్డిఆర్ మీరు ఆన్ చేసి ఫోటో తీసేటప్పుడు ఒక షట్టర్ ల్యాగ్ మీకు ఒక 3 సెకండ్స్ దాకా ఉంటుంది. అండ్ మీకు ఇంకా పోర్ట్రేట్ మోడ్లో మీరు ఫోటో తీసేటప్పుడు కూడా మీకు షట్టర్ అయితే కొంచెం డిలే అవుతుంది, అంత ఫాస్ట్గా అయితే మీరు ఫొటోస్ అయితే తీయలేరు. నెక్స్ట్ మైనస్ పాయింట్ వచ్చేసరికి దీనిలో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా చాలా యావరేజ్ ఉంది, మీకు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి. వైడ్ యాంగిల్లో మీరు ఫొటోస్ అయితే తీయొచ్చు, కానీ పిక్చర్లో అయితే మీకు లో లైటింగ్ ఇండోర్ లైటింగ్లో అయితే నాయిస్ అయితే ఉంటుంది. డే లైట్లో ప్రాబ్లం నేను నోటీస్ చేసింది ఏంటంటే ఒక్కసారి ఓవర్ బ్రైట్ అవుతుంది, ఒక్కసారి అండర్ ఎక్స్పోజ్ అవుతుంది, అంటే మనకి డార్క్ వచ్చేస్తుంది ఇమేజ్ అయితే. సో ఇట్లా మనకి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి, అప్డేట్లో ఫిక్స్ చేస్తారనుకున్నా కానీ ఫ్రంట్ కెమెరా అయితే మనకి అప్డేట్లో పెద్దగా చేంజెస్ అయితే నేను నోటీస్ చేయలేదు. ఫ్రంట్ కెమెరా కూడా ఇంప్రూవ్ చేసామని చెప్పి అప్డేట్లో చెప్పారు, కానీ ఎక్కడ మనకి అంతగా ఇంప్రూవ్మెంట్ అయితే కనపడట్లేదు. చూడాలి మరి ఏమన్నా అప్డేట్ ఇచ్చి మళ్ళీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని ఇంప్రూవ్ చేస్తారేమో. అండ్ నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం నోటీస్ వచ్చేసరికి జైరోస్కోప్ సెన్సార్ మనకు చాలా బాగా వర్క్ అవుతుంది. నేను VR headset పెట్టుకొని టెస్ట్ చేశాను, నేను కొన్ని మూవీస్ చూశాను, చాలా బాగుంది, స్క్రీన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది చూసేటప్పుడు. కాకపోతే నేను ప్రాబ్లం నోటీస్ చేసింది ఏంటంటే యూట్యూబ్ యాప్లో మనకి కార్డ్బోర్డ్ అయితే కనపడట్లేదు. యూట్యూబ్లో మనం ఓపెన్ చేయగానే 360 degrees వీడియోస్ మీకు బాటంలో కార్డ్బోర్డ్ సింబల్ అయితే కనపడుతుంది, దీని నాకు కార్డ్బోర్డ్ సింబల్ అయితే కనపడలేదు. నేను కార్డ్బోర్డ్ యాప్ ఇన్స్టాల్ చేద్దామని చెప్పేసి ప్లేస్టోర్కి వెళ్తే అది కంపాటబుల్ కాదు ఈ డివైస్తో అని చెప్పేసి మెసేజ్ వస్తుంది. అక్కడ నేను బయట నుంచి డౌన్లోడ్ చేశాను, APK మిర్రర్ నుంచి కార్డ్బోర్డ్ యాప్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేశాను. ఇన్స్టాల్ చేసినా కానీ యూట్యూబ్లో అయితే నాకు ఈ కార్డ్బోర్డ్ సింబల్ అయితే కనపడలేదు. సో నార్మల్గా థర్డ్ పార్టీ యాప్స్ నుంచి చాలా VR యాప్స్ ఉంటాయి మీకు ప్లేస్టోర్లో. సో ఈ యాప్స్ అన్నిటితో నేను చెక్ చేశాను, కొన్ని యాప్స్ డౌన్లోడ్ చేసి చెక్ చేశాను. సో VR అయితే మనకి చాలా బాగా వర్క్ అవుతుంది, జైరోస్కోప్ సెన్సార్తో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. యూట్యూబ్ యాప్లో అయితే మనకి కార్డ్బోర్డ్ సింబల్ అయితే కనపడట్లేదు. సో యూట్యూబ్ నుంచి VR వీడియోస్ చూడాలనుకుంటే మాత్రం నాకైతే కుదరలేదు, నేను చూస్తున్నప్పుడు అయితే నాకైతే ఎక్కడ కార్డ్బోర్డ్ సింబల్ అయితే కనపడలేదు. అండ్ నెక్స్ట్ మైనస్ పాయింట్ వచ్చేసరికి దీనిలో మనకి 5000 mAh బ్యాటరీ ఉంది, కాకపోతే ఇది మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లేదు. ఏదైతే బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్న ఛార్జర్ ఉందో అది మనకి 10 W ఛార్జర్, 5V 2A తో వస్తుంది. సో ఈ ఛార్జర్తో మీరు ఛార్జ్ పెడితే మీకు 2.5 hours నుంచి 2:45 అంటే 2 hour 45 minutes అయితే మీకు టైం తీసుకుంటుంది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. సో అంత ఫాస్ట్గా అయితే మీకు ఈ ఫోన్ అయితే ఛార్జ్ అయితే అవ్వట్లేదు. అండ్ నెక్స్ట్ ప్రాబ్లమ్ వచ్చేసరికి దీనిలో మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ అయితే లేదు, ఓన్లీ 2.4 GHz బ్యాండ్కే సపోర్ట్ చేస్తుంది, 5 GHz బ్యాండ్ సపోర్ట్ అయితే లేదు. అండ్ దీనిలో మీకు డైరెక్ట్ వీడియో కాలింగ్ సపోర్ట్ కూడా లేదు. మీరు నేను జియో సిమ్ యూజ్ చేస్తాను, నాకు డైరెక్ట్ వీడియో కాల్ చేయడానికి అయితే ఆప్షన్ అయితే అక్కడ కనపడలేదు. అండ్ కాల్ రికార్డ్ చేయడానికి కూడా దీనిలో మీకు లేదు. అండ్ చాలామంది అడుగుతున్నారు దీనిలో డ్యూయల్ యాప్స్ ఉన్నాయా, సెకండ్ స్పేస్ ఉందా, MIUI లాగా, అంటే ఏమీ ఉండదు దీనిలో మీకు, ఇది స్టాక్ రామ్. సో మీకు ఇట్లాంటి యాప్స్ అయితే ఏమి ఉండవు, ఇట్లాంటి ఫీచర్స్ అయితే ఏమి ఉండవు. ఒకవేళ మీరు MIUI లాంటి ఫీచర్స్ దీనిలో కావాలనుకుంటే దీనిలో అయితే ఉండవు. MIUIలో మీకు అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి, యాప్ లాక్ వేసుకోవచ్చు, డ్యూయల్ యాప్స్ ఉంటాయి, సెకండ్ స్పేస్ ఉంటుంది, డైరెక్ట్ వీడియో కాల్ సపోర్ట్ ఉంటుంది, డైరెక్ట్గా మీరు కాల్ మాట్లాడేటప్పుడు రికార్డ్ చేయొచ్చు. ఈ ఫీచర్స్ అన్నీ మీకు MIUIలో ఉన్నాయి, కానీ దీనిలో అయితే మీకు అట్లాంటి ఫీచర్స్ అయితే ఏమి ఉండవు, జస్ట్ ఇది స్టాక్ ఆండ్రాయిడ్ రామ్. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నేను నోటీస్ చేసింది ప్రాబ్లమ్స్ అయితే ASUS ZenFone Max Pro M1లో. అప్డేట్ తర్వాత కూడా మనకి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే అట్లనే ఉన్నాయి, చూడాలి మళ్ళీ అప్డేట్లో ఇంకా ప్రాబ్లమ్స్ అయితే ఫిక్స్ చేస్తారేమో. ఎందుకంటే వీళ్ళు అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉన్నారు, ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నీ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నారు, ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ ఉన్నారు. ASUS చాలా సీరియస్గా తీసుకుంది షామీకి అయితే కాంపిటీషన్ ఇవ్వాలని చెప్పేసి. సో ప్రైస్ కూడా చాలా అగ్రెసివ్గా పెట్టారు, 11,000కి ఇది చాలా బెస్ట్ ఫోన్, మీకు 11,000 మీకు ఎంతకన్నా మంచి ఫోన్ అయితే దొరకదు. ఓన్లీ ప్రాబ్లమ్ వస్తే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే చేయాలి. ఒకవేళ మీ హైయెస్ట్ ప్రయారిటీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అనుకుంటే ఇంకా గేమింగ్ ఇట్లాంటివి ఏమి అవసరం లేదనుకుంటే మీరు HANA 9 Lite చూస్ చేసుకోవచ్చు అక్కడ. లేదు మీకు పవర్ఫుల్ ఫోన్ కావాలి, బ్యాటరీ ఎవ్రీథింగ్, మీకు బ్యాక్ కెమెరా అండ్ ఎవ్రీథింగ్ మీకు దీనిలో అయితే బాగుంది. ఓన్లీ ఫ్రంట్ కెమెరా మాత్రమే కొంచెం యావరేజ్ అయితే ఉంది, మిగతా అన్నీ అయితే మనకి మ్యాక్సిమం బాక్సర్ టిక్ చేస్తుంది. సో దీన్ని బట్టి మీరు డిసిషన్ తీసుకుని ఇది కొనుక్కోవాలతో. అండ్ ఇది 2 variants వస్తుంది, 3 GB RAM 4 GB RAM మోడల్ ఉంది, 3 GB RAM 11,000 ఉంది, 4 GB RAM మీకు 13,000 ఎంతో ఉంది.
సో మీరు కొనుక్కోవాలనుకుంటే 3 GB ర్యామ్ తీసుకోండి, 11,000కి బెస్ట్. ఒకవేళ మీరు 13,000 దీన్ని పెట్టే బదులు వెయిట్ చేయండి, ఇంకా మీకు మంచి ఫోన్ అయితే రాబోతుంది, 6 GB ర్యామ్ మోడల్ రాబోతుంది ఇదే ఫోన్. కాకపోతే దానిలో ఇంకా మీకు కెమెరాస్ కూడా ఇంప్రూవ్మెంట్ ఉన్నాయి. 16 MP బ్యాక్ కెమెరాతో వస్తుంది, 16 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది. మీరు 13,000 పెట్టేటప్పుడు అన్ని డిపార్ట్మెంట్స్ మనం చూసుకోవాలి, ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా మీరు మైండ్లో అయితే పెట్టుకోవాలి. సో మీరు వెయిట్ చేయగలిగితే మీకు 15,000లో వీళ్ళు 6 GB ర్యామ్ మోడల్ అయితే తీసుకురాబోతున్నారు. ఒక 1 మంత్లో వచ్చేసి జూన్లో అట్లా వచ్చేయచ్చు. వెయిట్ చేయగలిగితే తీసుకోండి. ఒకవేళ మీరు బడ్జెట్ వెరీ టైట్ ఉంది, ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా హైయెస్ట్ ప్రయారిటీ కాదు, 11,000 ఉన్నాయి మీ దగ్గర అనుకుంటే ఇది మీకు బెస్ట్ బై అవుతుంది ఇప్పుడున్న సిచ్యువేషన్లో. ఈ ఫోన్ మీరు కొనాలనుకుంటే ఫ్లిప్కార్ట్లో సేల్కి రాబోతుంది ఈరోజు. సో మీరు కింద లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను, అక్కడ నుంచి మీరు ఈ ఫోన్ అయితే కొనుక్కోవచ్చు. కింద లింక్ యూస్ చేసుకోనండి, ఎంతమంది కొంటున్నారో దాని ప్రకారం మనం వాళ్ళకి చెప్పవచ్చు. అంటే ఓన్లీ చూడడమే కాదు, కొనేవాళ్ళు కూడా ఉన్నారు మాకు అని చెప్పవచ్చు. అంటే ఫస్ట్ డేనే మనకి యూనిట్ వస్తే ఇంకా బాగుండేది, మనకు కొంచెం లేట్ అయితే వచ్చింది. ఒకవేళ మీరు కొనాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా కింద లింక్ యూస్ చేసుకోనండి, మనకి ఫ్యూచర్లో ఫస్ట్ డే రివ్యూ యూనిట్స్ రావడానికి అది యూజ్ అవుతుంది. సో వీడియో మీ నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలా మీకోసం మొబైల్ రివ్యూస్, అన్బాక్సింగ్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐల్ సీ యూ నెక్స్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.